హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే నేను రెండు రోజుల క్రితం చేసినటువంటి వీడియోలో జేఎల్ఎం జేపీఓ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి షీట్ రిలీజ్ అయినాయి అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ర్యాంక్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ లెవెల్కి ఏ రకమైన రేషియోలో క్యాండిడేట్స్ని పిలిచే అవకాశం ఉంది వీటి మీద వీడియో చేయడం జరిగింది అయితే ఆ వీడియోను వాచ్ చేసిన వాళ్ళంతా కొన్ని కామెంట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే అక్కడ వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే నాకు ఆ కామెంట్స్ మీద మళ్ళీ ఒక వీడియో చేయాలనిపించింది సో అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఎన్ని ఒక్కొక్క వేరే డిస్టిక్లలో వచ్చిన మార్కులు తర్వాత వాళ్ళ కేటగిరీ అదేవిధంగా వాళ్ళ గురించి చెప్పడం నాకు సెకండ్ లెవెల్కి ప్రమోషన్ అవుతానా ప్రమోట్ అవుతానా లేదా చెప్పండి సార్ అని ఈ విధంగా డౌట్స్ అడగడం జరిగింది కాబట్టి వాళ్ళ కోసమే స్పెషల్గా ఒక వీడియో చేద్దామని అనిపించింది సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఓకే వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి ఓకే నెక్స్ట్ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనం స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈ స్క్రీన్లో చూస్తే ఏంటంటే నోటిఫికేషన్కి సంబంధించి అదేవిధంగా రిజల్ట్కి సంబంధించి ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఉంది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ వీడియోలో ముఖ్యంగా కేవలం జేఏసిఓకి సంబంధించినటువంటి వారి గురించే మాట్లాడతాను నేను నెక్స్ట్ జేఎల్ఎం వారి గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను అయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పరీక్షలో వంద మార్కులకు కేవలం రిటర్న్ టెస్టు ఎనభై మార్కులకే జరపడం జరిగింది నిర్వహించడం జరిగింది ఆ మిగతా ఇరవై మార్కులు ఎవరి అయితే పెట్టారంటే ఆర్టీషియన్స్ అదేవిధంగా అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఆ ఇరవై మార్కులని కేటాయించడం జరిగింది మొత్తం మీద ఇప్పుడు రిటర్న్ టెస్ట్లో ఇచ్చినటువంటి మార్కుల ఆధారంగానే వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డిస్టిక్ లెవెల్ ర్యాంక్స్ ఇప్పుడు ప్రకటించడం జరిగింది డిస్టిక్ ఆర్ సర్కిల్ వైజ్ ర్యాంక్స్ మనం ఏ సర్కిల్లో లేదా ఏ డిస్టిక్లో అప్లై చేసుకున్నామో ఆ డిస్టిక్లో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు వాడికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ర్యాంకులు ఇవ్వడం జరిగింది ఈ ఈ ర్యాంకులే ఫైనల్ అవుతాయా అంటే చెప్పడానికి లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చినటువంటి ఒక నాన్ ఆర్టిషియన్ అభ్యర్థికి ఇప్పుడు ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వచ్చింది అనుకోండి అదే థర్టీ సిక్స్ వచ్చినటువంటి ఆర్టిషియన్ అభ్యర్థి ఏమవుతుందంటే ఆయనకు వెయిటేజ్లో భాగంగా ఒక పది మార్కులు ఐదు మార్కులు కలిస్తే అతనికి టోటల్గా ఫార్టీ వన్ మార్క్స్ అవుతుంది అప్పుడు ఇద్దరి ర్యాంకుల్లో మళ్ళీ తేడా వచ్చే అవకాశం ఉంది ఆ ర్యాంకులో తేడాను బట్టి మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది ఇంకొకటి పబ్లిష్ చేసే అవకాశం ఉంది సో అయితే ఇక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి వెయిటేజ్ని ఒకసారి చూద్దాం మనం ఆర్టిషన్స్కి ఏ విధంగా వెయిటేజ్ ఇస్తారు ఆ వైటేజ్ ఎంతవరకు రావచ్చు అయితే అప్ టు ట్వంటీ మార్క్స్ నాట్ ట్వంటీ మార్క్స్ ఖచ్చితంగా ట్వంటీ మార్క్స్ ఇస్తారని కాదు అప్ టు ట్వంటీ మార్క్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అవి ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వారిని బట్టి వాళ్ళకు మార్క్స్ కేటాయించడం జరిగింది ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి వీడియోలో చూసినట్టు ద అవుట్ అవుట్సోర్స్డ్ పర్సనల్ వర్కింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ఎస్పీసీఎల్ టీఎస్ ఎన్పీడీసీఎల్ అండ్ హ్యావింగ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ అక్వైర్డ్ మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ ఎవరైతే రిటర్న్ టెస్ట్లో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ వీడియోలో చూసినట్టుగా ఓసీ బీసీఎస్సీఎస్టీ పిహెచ్కి థర్ పిహెచ్కి థర్టీ మార్క్స్ థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి థర్టీ పర్సెంట్ మార్క్స్ బీసీలకి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఓసీలకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఈ విధంగా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరైతే రిటర్న్ టెస్ట్లో సాధిస్తారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి లేదా నెక్స్ట్ ఈ ట్వంటీ పర్సెంట్ మార్క్స్ ట్వంటీ మార్క్స్కి ఎలిజిబుల్ అవుతారు ఎవరైతే క్వాలిఫై అవ్వరో వాళ్ళని పరిగణనలోకి తీసుకోవడం అనేది జరగదు అయితే ఇక్కడ ఇన్ సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ విల్ బి గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ అన్నాడు ఇక్కడ ఒకసారి చూద్దాము ఏ విధంగా ఇస్తారనేది వన్ మార్క్ ఫర్ ఎవ్రీ హాఫ్ ఇయర్ అన్నాడు అంటే వాళ్ళ యొక్క సర్వీస్ పీరియడ్లో ఒక హాఫ్ ఇయర్కి ఒక మార్క్ అనేది ఇస్తారంట అయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని మార్కులు ఆరు సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్ళకి మూడు మార్కులు ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి బి చూడండి ఎనీ డిస్రప్షన్ ఆర్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ వన్ ఎయిటీ డేస్ అండ్ అబోవ్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ యాజ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ వర్కర్ షెల్ బీ కన్సిడర్డ్ అంటే వన్ వన్ ఎయిటీ డేస్ కంటే ఎక్కువగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళను కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్స్ వర్కర్గా పరిగణిస్తారు యాజ్ ఈ ఫ్రెష్ కమిట్స్మెంట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజంప్షన్ ఆఫ్టర్ సచ్ డిస్కండేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అన్నాడు ఓకే దీని గురించి చూద్దాం నెక్స్ట్ సీజో అండి సర్వీస్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ వెయిటేజ్ ఎవరికైతే ఆర్టిషన్ ఆర్టిషనర్ అవుట్సోర్స్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క సర్వీస్ సిక్స్ మంత్స్ కంటే మించక మించకపోతే వాళ్ళని వెయిటేజ్లోకి కన్సిడర్ చేయరు వాళ్ళని నెక్స్ట్ ద వెయిటేజ్ మార్క్స్ షెల్ బీ యాడెడ్ టు ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ డిపెండింగ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్ రెండర్డ్ బై దెమ్ ఇన్ ద పవర్ యుటిలిటీస్ వెయిటేజ్లో రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులకు వెయిటేజ్కి రెండు ఎక్ ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే వెయిటేజ్ అనేది వర్తిస్తుంది ఈ విధంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ద రిటర్న్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అన్నాడు ఇక్కడ మన రిటర్న్ టెస్ట్లో మనకి ర్యాంకులు రావడం జరిగింది ఇక్కడ ఈ ర్యాంకును బట్టి మనము ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్కి అనేది మనము మళ్ళీ అప్పేర్ కావాల్సి ఉంటుంది ప్రొఫిషియన్సీ టెస్టింగ్ కంప్యూటర్స్ విల్ బి కండక్టెడ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ అప్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్టు టు డ్యూలీ ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్టర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చినటువంటి మార్కులు వీటి ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే వన్ టు టూ నిష్పత్తిలో అంటే మన నోటిఫికేషన్లో ఏ ఏ డిస్టిక్కి ఎన్ని రకాల పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఆధారంగా చేసుకొని ఆ ఖాళీలను బట్టి వన్ టు టూ రేషియోలో మనకు ప్రొఫిషియన్సీ టెస్టుకు పిలవడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి మన డిస్టిక్లో మనకు ఎన్ని పోస్టులు కేటాయించబడ్డాయి ఆ కేటాయించబడ్డ పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ పోస్టులు ఉన్నాయనుకోండి మ్యాక్సి లేదంటే థర్టీ సిక్స్టీ పోస్ట్ ఉన్నట్లయితే వన్ ఇన్స్టు టూ నిష్పత్తి ప్రకారం అక్కడ ఎంతమంది అభ్యర్థుల్ని కంప్యూటర్ ప్రొఫెషన్సీ పిలుస్తారు పిలుస్తారంటే వన్ ట్వంటీ మెంబర్స్ని పిలుస్తారు ఈ విధంగా వన్ ఇన్స్టు టూ రేషియోలో ప్రొఫెషన్సీ టెస్ట్కు పిలుస్తుంది ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై ఇన్ ద ప్రొఫెషన్సీ టెస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెలెక్షన్ ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి ఎవరైతే వన్ ఇస్టు టూ రేషియోలో ఈ ఎగ్జామ్కి పిలుస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా దీంట్లో క్వాలిఫై అవ్వాల్సిందే అయితే క్వాలిఫై కానటువంటి అభ్యర్థుల్ని నెక్స్ట్ లెవెల్కి అనేది పిలవడం జరగదు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఒకసారి ఇంకా ఇక్కడ చూస్తే మనం ఏ డిస్టిక్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం ఏదంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ నేమ్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ డిస్టిక్ అని చేయండి ఇక్కడ మహబూబ్ నగర్ ప్రతి డిస్టిక్లో చూడండి మహబూబ్ నగర్ నారాయణపేట్ వన్పర్తి ఇక్కడ ఎన్ని అన్ని డిస్టిక్లో ఎక్కడ చూసుకున్నా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టులు అనేవి లోకల్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఫైవ్ పర్సెంట్ కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ కూడా నాన్ లోకల్కి మహబూబ్ నగర్లో చూడండి ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ పోస్టులకి మొత్తంగా అన్నిట్లో కలిస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే జస్ట్ టు వన్ పోస్ట్ ఉందండి కేవలం వన్ పోస్ట్ ఉంది దట్టు ఎవరికి ఉంది అంటే ఓసి జనరల్ ఉమెన్కు ఉందండి అంటే ఎవరైతే ఇక్కడ మహబూబ్ నగర్లో నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరైతే రాసినారో ఎగ్జాము వాళ్ళు జెంట్స్ అయితే వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళకి వాళ్ళ పోస్టును ఆశించడం వృధా ప్రయాసే అవుతుంది ఈ రకంగా మనము మన డిస్టిక్ ఏంటి మన డిస్టిక్ ఏంటి మన డిస్టిక్లో లోకల్లో ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని మనకి జాబ్ అనేది జాబ్ అనేది అదేవిధంగా సెకండ్ లెవెల్కి మనము ప్రమోట్ అవుతామా లేదా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నెక్స్ట్ నారాయణ నారాయణపేట మహబూబ్ నగర్లో లోకల్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉందండి థర్టీ త్రీ పర్సెంట్ సారీ థర్టీ త్రీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో ఓసీలో జనరల్ జనరల్కి పది ఉమెన్కు ఐదు బీసీఏలో జనరల్కి రెండు ఉమెన్కు ఒకటి బీసీబీలో జనరల్కి ఒకటి ఉమెన్కి ఒకటి అదేవిధంగా బీసీసీలో కేవలం జనరల్లో మాత్రమే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది బీసీడీలో కేవలం ఉమెన్లో మాత్రమే ఉంది బీసీఈలో కూడా కేవలం ఉమెన్స్కు మాత్రమే ఖాళీగా ఉంది నెక్స్ట్ ఎస్సీలో మూడు జనరల్ ఉన్నాయి రెండు ఉమెన్ పోస్టులు ఉన్నాయి ఎస్టీలో కూడా రెండు జనరల్ ఉన్నాయి ఒక ఉమెన్ పోస్ట్ ఉంది పిహెచ్లలో జ కేవలం ఉమెన్స్కి మాత్రం ఒకటి ఉంది ఈ విధంగా పిహెచ్లో విహెచ్ అది కూడా విజువల్లీ హ్యాండ్క్యాప్డ్ అయితే అది దట్టు ఉమెన్ అయితే వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ పిహెచ్ హెచ్హెచ్ వాళ్ళకి జనరల్కి ఒక పోస్ట్ ఉంది మొత్తంగా జనరల్ వాళ్ళకి ఇరవై పోస్టులు అదేవిధంగా ఉమెన్స్కి పదమూడు టోటల్గా ముప్పై మూడు పోస్టులు కేటాయించడం జరిగింది ఈ విధంగా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా నేను ఫస్ట్ ఈ వీడియోలో స్టార్టింగ్లో ఒక స్క్రీన్ చూపించిన కదా అట్లా వెబ్సైట్లోకి వెళ్ళి టీఎస్ అవతారా డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్లకు వెళ్ళి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్లో ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ విధంగా మనకి అప్పర్ అవుతాయి దాన్ని చూసుకొని మన డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్ని లోకల్ ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి లోకల్లో నేను రాసానా లేదా నాన్ లోకల్లో నేను అప్లై చేసి రాశానా నాన్ లోకల్ వాళ్ళకైతే ఇక్కడ నాన్ లోకల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ప్రతి డిస్టిక్లో ఫైవ్ పర్సెంట్ ఇచ్చిండు దట్టు కూడా ఎక్కడ కూడా జనరల్లో ఒక్క పోస్ట్ కూడా లేదు కేవలం ఉమెన్స్కి మాత్రమే ఉంది కాబట్టి నాన్ లోకల్ ఎవరైతే రాసిండ్రో వాళ్ళందరూ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితేనే ఎంతో కొంత ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది జెంట్స్ క్యాండిడేట్ అయితే క్యాండిడేట్స్ అయితే ఆశలు వదులుకోవచ్చనే చెప్పవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చూడండి ఈ నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ ఏ విధంగా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అన్నాడు టెస్ట్ నేమ్ అది డ్యూరేషన్ థర్టీ మినిట్స్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ ఉంటుంది మ్యాక్సిమమ్ మార్క్స్ ఫిఫ్టీ ఉంటాయి దాంట్లో కూడా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇచ్చి అండి ఎస్సీఎస్టీ పిహెచ్లకి ఫిఫ్టీన్ మార్క్స్ బీసీస్కి అయితే బీసీ అభ్యర్థులకైతే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అయితే ఇరవై మార్కులు ఉన్నాయి ఈ విధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్లో కూడా ఎస్టీ బీసీలు ఓసీలు పిహెచ్లు ఈ విధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళే సెకండ్ లెవెల్కి ప్రమోట్ అవుతా అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఈ సిపిటీ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ని ఒకసారి మనం చూద్దాం ఖచ్చితంగా ఎవరైతే లోకల్లో ఉండి వన్ టూ ఫిఫ్టీ ర్యాంక్స్ లోపల ఎవరైతే ర్యాంక్స్ సాధించండ్రో ఆ అభ్యర్థులందరూ ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు ఎస్సీ ఎస్టీబీసీ ఎవరైనా కావచ్చు వన్ టు ఫిఫ్టీ వన్ టు థర్టీ థర్టీ అయితే ఇంకా గ్యారంటీగా చెప్పొచ్చని నేను క్రితం వీడియోలోనే చెప్పాను ఈస్ టు థర్టీ ర్యాంక్స్ ఎవరైతే వచ్చినారో జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళు ఈ సిపిటీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఆ సిలబస్ను అనుగుణంగా ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయితే జాబు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఒకసారి సిలబస్ని ఒకసారి చూద్దాం మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ది పార్ట్ అన్నాడు మొత్తంగా ఈ టెస్ట్ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసినారు ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి అని నేమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ టు బీ ఆన్సర్డ్ పార్ట్ ఏలో పార్ట్ ఏకి సంబంధించి ట్వంటీ మార్క్స్ ఉంటాయి పార్ట్ బికి ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి పార్ట్ సికి టెన్ మార్క్స్ పార్ట్ డికి ఫైవ్ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ డ్యూరేషన్ ఎంత అంటే థర్టీ మినిట్స్ ఈ పార్ట్ ఏలో ఏముంటాయంటే ఎగ్జాంపుల్గా ఇచ్చిండీ ఒకటి ప్రతి దాంట్లో పా ప్రతి పార్ట్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఏమి అంటే టైపింగ్ ఏ లెటర్ ప్యాసేజ్ పారాగ్రాఫ్ అబౌట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్కి సంబంధించి మనం ఏం చేయాలి ఎంఎస్ వర్డ్ సంబంధించినటువంటి టెస్ట్లో అంటే ఏదైనా ఒక లెటర్ని కానీ ప్యాసేజ్ని కానీ పారాగ్రాఫ్ని కానీ మనం టైప్ చేసే విధంగా ఉండాలి ఎంత అంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వర్డ్స్ ఆ వర్డ్స్ లోపల ఒక ప్యాసేజ్ కానీ పారాగ్రాఫ్ కానీ లెటర్ కానీ టైప్ చేసే ప్రొఫెషన్స్ని మనం సంపాదించాల దీన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి దానికి ట్వంటీ మార్క్స్ అండి హైయెస్ట్ మార్క్స్ దీనికే ఉన్నాయి నెక్స్ట్ పార్టీ బీలో ప్రిపరేషన్ ఆఫ్ ఎ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని పరీక్షించడం కోసం ఏదైనా ఒక టేబుల్ని కానీ గ్రాఫ్ని కానీ ఇచ్చినటువంటి ఎగ్జామ్లో ఏదైనా టేబుల్ని ప్రిపేర్ చేయమంటే టేబుల్ని ప్రిపేర్ చేయాలి ఒక డాటా ఇచ్చినప్పుడు ఆ డాటాకి సంబంధించి లేదంటే గ్రాఫ్ను ప్రిపేర్ చేయమంటే గ్రాఫ్ని ప్రిపేర్ చేయాలి ఈ విధంగా ఎక్సెల్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనకు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఈ రెండింటికి సంబంధించి మనకు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ని మాత్రం మీరు ఖచ్చితంగా దీని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావడం మంచిగా ఉంటుంది నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్ స్లైడ్స్ టు ఆన్ ఆన్ అన్నాడు ఎంఎస్ పవర్ పాయింట్ పవర్ పాయింట్కి సంబంధించి ఏదైనా రెండు ఏదైనా రెండు టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్స్ కానీ స్లైడ్స్ కానీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ది పార్ట్ డి డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఇన్ బాక్స్ మనకి ఈమెయిల్లో వచ్చినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ని కంటెంట్ని మనం ఏ రకంగా డిస్ప్లే చేయాలి ఏ రకంగా ఓపెన్ చేసి చూపించాలా ఇవన్నీ ఇది చూడడం జరుగుతుంది పార్ట్ మొత్తంగా ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం నాలుగు పార్ట్స్ డివైడ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఒకసారి ఖచ్చితంగా మీరు ఎవరైతే వన్ టు ఆర్ వన్ టు ఫిఫ్టీ ర్యాంక్స్ ఎవరైతే వచ్చినారో ప్రతి డిస్టిక్లో వచ్చిన వాళ్ళు లోకల్ అభ్యర్థులు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ లెవెల్కి ప్రిపేర్ కండి అయితే ఇంకొకటి ఇక్కడ సెకండ్ లెవెల్ ఎప్పుడు ఉంటుంది అనే విషయం కూడా నేను ప్రస్తావించాలనుకున్నాను నేను ఇక్కడ సెకండ్ లెవెల్ టెస్ట్ అనేది ఈ నెలాఖరు లేదా జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు ఈ ఆర్టీషన్స్ వెయిటేజ్ను తర్వాత అదేవిధంగా రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని అన్నీ రెండింటిని కలిపేసి ఒక సెకండ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకు కాబట్టి సెకండ్ లెవెల్ టెస్ట్కి ప్రిపేర్ అయితే సరిపోతుంది సో ప్రిపేర్ అండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో నేను జాబ్ వచ్చిన తర్వాత కూడా మనకు ఏ రకమైనటువంటి స్కేల్ ఆఫ్ పే బేసిక్ పే ఉంటుంది వీటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంటుందంటే మనకి ట్వంటీ టూ ట్వంటీ నైన్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ నైన్ టెన్ టూ థర్టీ త్రీ ఎయిట్ నాట్ ఫైవ్ టూ లెవెన్ ట్వంటీ టూ థర్టీ నైన్ ఫోర్ నాట్ ఫైవ్ ఈ విధంగా లాస్ట్కి ఎంత ఉందంటే ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఉంది ఇది రకంగా ఈ రకంగా బేసిక్ పే ఉంటుంది నెక్స్ట్ ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ద క్యాండిడేట్స్ అపాయింటెడ్ టు ద పోస్ట్ షెల్ బీ ప్లేస్డ్ అండ్ ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళను టూ ఇయర్స్ వరకు ఖచ్చితంగా ప్రొబేషన్ పీరియడ్లో లేదా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ దే షల్ హ్యావ్ టు డిపాజిట్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లచ్ డేట్ ఆఫ్ బర్త్ డిగ్రీ క్యాస్ట్ అండ్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఎట్సెట్రా ఎవరైతే జాయిన్ అవుతారో జాబ్లో జాయిన్ అయినప్పుడే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ డిగ్రీ కానీ క్యాస్ట్ కానీ స్టడీ కానీ రెసిడెన్స్ సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ కండిషన్స్ అన్ని మనము ఓకే అయితేనే ఇక్కడ జాయిన్ కావాల్సి ఉంది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అన్నాడు మనకి జా జాబ్ సాధించినటువంటి అభ్యర్థులకు పోస్టింగ్స్ ఎక్కడ ఇస్తారంటే ద క్యాండిడేట్స్ రిక్రూటెడ్ ఆన్ ద సర్కిల్ బేసిస్ షాల్ బి ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ ద రెస్పెక్టివ్ సర్కిల్ ఉంది మనకి ఏ సర్కిల్లో అయితే మనం అప్లై చేసుకున్నామో ఆ సర్కిల్లోనే మనకు అపాయింట్మెంట్స్ ఉంటాయి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా అదే సర్కిల్ ఇన్ ద సర్కిల్లోనే జరిగేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సర్వీస్ బాండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వీస్ బాండ్ అనేది ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద క్యాండిడేట్ షాల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ బాండ్ బాండ్ ఆఫ్ బాండ్ టు సర్వీ టీఎస్ఎస్పీ డిసిఎల్ ఫర్ ఏ మినిమమ్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఇన్ అడిషన్ టు టూ ఇయర్ ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ అంటే జాబ్లో జాయిన్ అయి వెంటనే మనము ఖచ్చితంగా టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ చేయాలి దాంతోపాటు మరొక ఫైవ్ ఇయర్స్కి మనము అదే జాబ్లో కొనసాగుతామనేటువంటి బాండ్ అనేది రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వరకు ద క్యానెట్ హూ లీవ్స్ ద కంపెనీ డ్యూరింగ్ ద ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ షల్ రీఫండ్ ద ఎమోల్మెంట్స్ రిసీవ్డ్ బై హిమ్ హర్ డ్యూరింగ్ సచ్ పీరియడ్ ప్లస్ థర్టీ థౌజండ్ అంటే మనము బాండ్ రాసిచ్చే ముందు ఫస్ట్ డీసీఎల్ వారికి బాండ్ రాసియంతో పాటు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బాండ్ అనేది రాసి ఇవ్వాల్సి ఉంటుంది లిక్విడిటీ లిక్విడేటెడ్ డ్యామేజ్ అన్నాడు అయితే ఎవరైతే ఈ మనం బాండ్ రాసిచ్చిన తర్వాత కూడా మనం ఫైవ్ ఇయర్స్ లోపలనే మనం ఎవరైతే క్విట్ కావాలనుకుంటామో అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటామో అలాంటి వాళ్ళకి కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే రీఫండ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇవి అన్నీ జాబ్ వచ్చిన తర్వాత దాదాపు అందరూ అభ్యర్థులకు జాబ్ రావాలని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిద్దాం ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయినట్టుంది సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పోస్ట్ చేయండి బ్రదర్ నాకు తెలిసి దాదాపు వీలైనంత వరకు మీరు మీ అంతకు మీరే మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేటువంటి క్లారిఫికేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను కాబట్టి సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్